హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. సో చాలామంది ఎదురు చూస్తున్న గ్రామ వార్డు సచివాలయం ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. సో ఈ రిజల్ట్ ఎలా చూసుకోవాలనేది చూద్దాము. సో ఏ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలో కూడా చూద్దాము. సో ఫస్ట్ మీరు గ్రామ సచివాలయం .ap.gov.in సైట్కి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఎగ్జామ్ రిజల్ట్స్ పరీక్షా ఫలితాలు క్లిక్ హియర్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, సో కంపల్సరీ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఉండాలి. సో మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అప్లికేషన్లో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి కింద కోడ్ అనేది ఇస్తారో అది కూడా ఎంటర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు సైట్ అనేది బిజీగా ఉంది, సో చాలామంది చెక్ చేసుకుంటారు కదా, సో బిజీగా ఉంది. సో ట్రై చేస్తూ ఉండండి, బట్ ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్స్ దగ్గర ఉంచుకోండి. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు లింక్ అనేది అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అవన్నీ ఎంటర్ చేసి కింద రిజల్ట్ అని క్లిక్ చేస్తే కనుక మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇట్లా మీరు మీ గ్రామ సచివాలయం రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. మార్క్స్ అనేవి ఇస్తున్నారు, సో మార్క్స్ చూసుకోవచ్చు. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ పోస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.